హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ దుర్గా వెంకట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే సబ్స్క్రైబ్ దగ్గర క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ ఐస్ క్రీమ్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి. బయట కొన్నట్లే ఉంటుంది టేస్ట్, యాజ్ ఇట్ ఈస్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. దీనిలో కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. 5 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. 5 టీ స్పూన్స్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని. మనం అసలు వాటర్ యూజ్ చేయకూడదండి, ఓన్లీ పాలతోనే చేసుకోవాలి. అందుకని పాలు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి, 1/2 లీటర్. ఐస్ క్రీమ్కి ఎప్పుడైనా సరే క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుందండి. అలా అయితే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది, థిక్గా కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని మరిగించుకుందాం పాలని. గరిటెతో కలుపుకొని మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. క్రీమ్ మిల్క్ కాబట్టి అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం గరిటెతో కలుపుకొని మరిగించుకోవాలి. మీ దగ్గర క్రీమ్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ తీసుకున్నట్లయితే 1 లీటర్ వరకు తీసుకోవాలి. అలా అయితే మరిగించినప్పుడు అది సగం అయిపోతుంది కదా, 1/2 లీటర్ క్వాంటిటీకి వచ్చేస్తుంది. ఇలా గరిటెతో బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ మిక్సర్ వేసుకోవాలి. మిక్సర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలని 3 నుంచి 4 నిమిషాలు మరిగించిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిసింది కదా, ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేసుకుందాం. 3 టీ స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం చక్కెర వేసుకున్నాం కాబట్టి కొంచెం పలచబడుతుందండి కన్సిస్టెన్సీ అనేది. సో గరిటెతో కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి, చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకోవాలండి. ఇది చల్లారింది చూసారు, చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి కానీ 8 కంటైనర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని. 1 అవర్ తర్వాత చూద్దామండి, కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి స్మూత్ పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. నేను బాదం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లోన 8 అవర్స్ తర్వాత చూద్దాం. చూసారా, ఐస్ క్రీమ్ బాగా దగ్గర గట్టిపడింది కదా. ఇప్పుడు మనం ఒక గరిటెతో తీసుకుందాం. గరిటెని చాలా నీటిలో మనం బాగా తడుపుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. కూర గరిటెలు ఉంటాయి కదా, గరిటెతో చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉంది, చూసి ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.